గాజువాక జీవీఎంసీ పరిధైన 76వ వార్డు జగజ్జీవన్ కాలనీలో వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ నేతృత్వంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ 34వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి, మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడుగా సంఘ సంస్కర్తగా అట్టడుగు ప్రజలకు ఆశాజ్యోతిగా పేరు పొందిన నాయకుడిగా రాజకీయాలలో మాట తప్పని మడబతి పరి నాయకుడిగా అలాగే పరిపాలన అధ్యక్షుడిగా ప్రజల చేత ఆప్యాయంగా బాబూజీ అని పిలిపించుకున్న ఏకైక నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఒక్కరే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్పుడి పరదేశి నక్కా వెంకటరమణ, తాడికొండ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. कार्यक्रम के लिए गौरव शासक मैं जिला वैसएससीपी स्टेडियम वैसएससीपी जिला विनायकारी कदम कटे गारंपी नमकमा चलिए आनाट महानुभा महनी मन व्यक्ति बाबू जगजीवन राव चार आनंद जरूरी రావు తరాల భవిష్యత్తు కూడా యువతంతా కలిసి ఆయన అనుజాలు నడుచుకోవాలంటే ఈ జయంతి వర్షవంతం చేసుకుంటే ఆయన ఆశయాలు ఏ రకంగా చేసుకుంటే యువత కూడా ఆ రకంగా నడుచుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఏముందంటే బాబు జగజీవన్ దగ్గర ఆ రోజుల్లో ఆ నాటి కార్యక్రమాల్లో ప్రజల్లో యువత బాగుంటుంది, ప్రజలు కూడా అందరూ బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమం చేసే నాయకులు మహనీయులు ఎంతో మంది తక్కువ మంది ఉన్నారు. ఈ రాష్ట్రం కానీ భారతదేశంలో కూడా చరిత్రలో నిలిచిపోయిన నాయకులు వర్ధంతి దాటి చేసుకోవడం ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమం ఆశిస్తున్న ప్రజలందరూ కూడా నమ్మకం తెలియజేస్తూ అందరూ ప్రత్యేక బాబు జగజీవన్ రావు కంటే వారందరికీ నమ్మకం తెలియజేస్తాను.